ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న బూత్ వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో దర్శి గడియార స్తంభం సెంటర్ వద్ద జనాగ్రహ దీక్ష, దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మద్దిశెట్టి రవీంద్ర ఆధ్వర్యంలో ఈరోజు తాళ్లూరు మండల నాయకులు పాల్గొనడం జరిగింది. మేము మా ముఖ్యమంత్రిని తిప్పినందుకు ఈ రోజు ఇలాంటి దీక్ష చేయాల్సి వస్తుంది. పట్టాభి నువ్వు ఎవరికో తెలియదు, నువ్వు ఎవరో తెలియదు, నువ్వు అన్న మాట ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. నువ్వు అనే మాట మేము అనగలం, మాకు నోర్లు ఉన్నాయి. నీ వెనక ఎవరు అనిపిస్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పట్టాభి ఒక పెద్ద యతన సన్నాసి అని మేము కూడా అంటాం నిన్ను. కానీ మేము సంస్కారం ఉన్న పార్టీ, మాది సంస్కారం ఉన్న వాళ్ళం. మేము నువ్వు ఒక పెద్ద దద్దమ్మరా అని మేము కూడా అనగలుగుతాం. కానీ మేము ఒక సంస్కారం ఉన్న వాళ్ళం. నువ్వు డబ్బులు తీసుకొని ఒక పచ్చ చొక్క కొనుక్కొని ఒక ప్రతికార నిధిగా ఒక తెల్ల కాగితం మీద ఒక పోస్ట్ చేయించుకొని ఈరోజు మీడియా ముందుకు వచ్చి నువ్వు అనే మాటలు అందరూ చూస్తూనే ఉన్నారు. సన్నాసులలో ఈ పెద్ద సన్నాసురా నువ్వు అని మేము అంటే నువ్వు అన్న మాట నువ్వు మీ అమ్మకు మీ అయ్యకు పుట్టినట్టుగా ఒక సర్టిఫికెట్ కానీ తీసుకొస్తే మా అమ్మకు నేనే పుట్టాను అని మేము ఈ దీక్షను కూడా ఆపేసుకుంటాం. నువ్వు సర్టిఫికెట్ తీసుకొని రాగలుగుతావా? నీలాంటి మాట్లాడటానికి మేము సంస్కారం ఉన్నవాళ్ళం. మీరు గుర్తుపెట్టుకోండి, టీడీపీ నాయకులు కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులను ఓర్చుకోలేక ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. ఏమి ఎదుర్కోలేక ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి వారిలో చేసే పనులను కూడా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మీలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని మాటలు మాట్లాడినా ఈరోజు జనాలు వినడానికి ఎవరు కూడా లేరు. మీరు ఇలాగ లావుతా ఉండాల్సిందే. 30 సంవత్సరాలు ఇలాంటి పిచ్చి కుక్కలు లావుతానే ఉంటారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం రెపరెపలు ఆడుతూనే ఉంటుందని మేము ఈ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఇలాంటి మాటలు మానుకోండి, ముందుగా హెచ్చరిస్తున్నాం.